రైతులకు అద్దె ప్రాతిపదికన యంత్రాలను ఇవ్వడం చాలా సంతోషకరమని జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణారెడ్డి అన్నారు ఎల్లారెడ్డిపేట మండలంలోని కావేరి మండల సమైక్యవారి ఆధ్వర్యంలో ఇరవై ఐదు లక్షలతో ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్ను డెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్యతో కలిసి జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణారెడ్డి ప్రారంభించారు కస్టమ్ హైరింగ్ సెంటర్ ద్వారా చిన్న సన్నకారు రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్ జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కొండా రమేష్ గౌడ్ ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సర్పంచ్ నేబూరి వెంకటరెడ్డి ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి ఎలగందుల అనసూయ ఇల్లెందుల గీతాంజలి సింగారపు మధు మామిండ్ల తిరుపతి ఎంపీడీవో చిరంజీవి ఏబో భూంరెడ్డి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కొండాపురం బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అలాగే మన జరుగుతున్నాయని అనుకుంటూ చెప్పడం జరుగుతుంది మనం కూడా చూ చూడడం జరుగుతుంది మన కళ్ళ ముందే జరుగుతున్నాయి కాబట్టి చెప్పుకోక తప్పదు మనము ఏమైనా కూడా మనం కూడా రాజనసిరిసిల్లా జిల్లా ప్రజలంతా కూడా అదృష్టవంతులుగా భావిస్తున్నాను నేను మరోమారు తెలంగాణ రాష్ట్ర గౌరవాలు కూడా మహిళలకు అందుతున్నాయి కాబట్టి మనం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన మరోమారు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేటీఆర్